హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కార్న్ సూప్ చేస్తున్నాను ఇంట్లో. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు తింటుంటాం కదా, కార్న్ సూప్ అనేది చాలా బాగుంటుంది. సో అది మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే, ఈ కార్న్ అనేది మొత్తం ఇలా స్వీట్ కార్న్ తీసుకోవాలండి. మొత్తం ఇలా ఒల్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, అలానే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు, క్యారెట్ వేసుకోవాలి. అండ్ ఈ స్వీట్ కార్న్ ఏంటంటే సగం మనం సూప్లో వేసుకోవాలి, అండ్ సగం ఏంటంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని దీంట్లో బటర్ అనేది యాడ్ చేశాను. జస్ట్ చిన్న క్యూబ్ ఉంటుంది కదా బటర్, అది నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ వెల్లుల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేస్తాను. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మనం దీన్ని నీట్గా ఇలా కలిపేసుకుందాం. సో ఇలా మిక్సీ జార్లోకి నేను స్వీట్ కార్న్ అనేది యాడ్ చేశానండి సగం. ఈ సగం వచ్చేసి ఇందులో నేను ఇట్లా ఫ్రై చేసుకున్నాను బటర్లో. ఇది కొంచెం మనకి స్వీట్ కొంచెం మనకి వేగిన తర్వాత దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. సో మీరు చూస్తే మిక్సీలాగా పేస్ట్ లాగా చేస్తానండి. అండ్ ఇక్కడ చూస్తే దీంట్లో నేను ఒక 3 గ్లాస్ వాటర్ పోసాను. అంటే మనకి ఎంత సూప్ కావాలనుకుంటున్నామో అంత కన్సిస్టెన్సీ బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. సో ఈ ముక్కలు ఏంటంటే ఇందులో మంచిగా ఉడికిపోవాలి, అలాగే దీంట్లో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా ఇలా మరుగుతుంది కదా వాటర్. సో మనం ఏం చేయాలంటే ఇందులోకి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం. సో యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది బాగా మరగాలండి. మరిగిన తర్వాత కొంచెం పంచదార, అలానే ఇక్కడ ఆల్రెడీ నేను మిరియాల్ని దంచుతున్నాను అనమాట. సో మీ దగ్గర ఆల్రెడీ పెప్పర్ పౌడర్ అనుకుంటే కనుక అది కొంచెం యాడ్ చేయండి, లేదంటే అప్పటికప్పుడు దంచుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు చూసారంటే కనుక ఇట్లా పొంగులాగా వచ్చేస్తుంది కదండి. సో ఇలా పొంగు వచ్చినప్పుడు నేను మిరియాల పొడిని పంచదార యాడ్ చేశాను. సో మీరు చూస్తే కనుక ఇట్లా పైన ఇలా కార్న్ ఇలా తేలుతూ ఉంటుందండి మరగలాగా. దాన్ని మనం తీసేసుకోవాలి, ఎందుకంటే సూప్ అనేది సూప్ ఫ్లేవర్ అనేది పాడైపోతుంది. సో ఏంటంటే దీన్ని మనం చక్కగా నీట్గా గరిట తీసుకొని ఇలా తీసేసుకొని బయట పడేయడం బెటర్ అండి. సో తీసేసి మీకు చూపిస్తాను నేను. సో మీరు చూస్తే కనుక చాలా వరకు మొత్తం చుట్టూ ఉన్నదంతా తీసేసానండి నురగలాంటిది. సో మనకేంటంటే బ్యాలెన్స్ ఉన్నది ఏంటంటే ఈ లోపల ఉన్న క్యారెట్ స్వీట్ కార్న్ అనేది మనకి లైట్గా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, అండ్ దీంట్లో ఏంటంటే లాస్ట్గా 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాన్ని మనం వాటర్లో కలిపేసి మనం ఇందులో కలిపేసుకుంటే ఏమవుతుందంటే ఈ సూప్ అనేది చిక్కబడుతుంది అన్నమాట. సో కార్న్ ఫ్లోర్ అనేది ఇలా నేను 2 గ్లాసులో కలుపుకున్నానండి. సో దీన్ని ఏంటంటే మనం స్లోగా కలుపుకుంటూ దీన్ని యాడ్ చేసేసుకుందాం. సో మీరు చూస్తే కనుక నేను కొంచెం లైట్గా కొత్తిమీర వేసాను, ఎందుకంటే నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు. స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నవాళ్ళు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఏంటంటే చక్కగా నీట్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఏంటంటే కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కొంచెం ఇట్లా చిక్కబడిందండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అంతా సరిపోయిందనుకుంటే ఇంకా మనం ఆ గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోతుంది. స్వీట్ కార్న్ సూప్ అనేది రెడీ అయిపోయింది.